హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు కుతుబ్ షాహీల చరిత్ర పార్ట్ టూని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, పార్ట్ వన్ ఆల్రెడీ నిన్న అందించడం జరిగింది, దాని లింక్ ప్లేలిస్ట్లో ఉంది, అని కూడా చూసుకోండి. అండ్ ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు అధికారి షాబందర్. నెక్స్ట్, గోల్కొండ నవాబుల కాలంలో గోల్కొండ ఏ వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్, వజ్రాల వ్యాపారానికి. నెక్స్ట్, ఫ్రెంచ్ వారిచే రెండవ ఈజిప్టుగా పిలువబడిన రాజ్యము గోల్కొండ. నెక్స్ట్, గోల్కొండ నవాబుల కాలంలో ఆంధ్రలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు గుంటూరు జిల్లా, కల్లూరు, కృష్ణా జిల్లా పరిటాల, అనంతపురం జిల్లా రామల్లకోట, వజ్రకరూరు. సో ఇవన్నీ కూడా గోల్కొండ నవాబుల కాలంలో ఆంధ్రలో వజ్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు. నెక్స్ట్, గోల్కొండ నవాబుల కాలంలో ఓడ నిర్మాణాలు ఎక్కడ జరిగేవి? ఆన్సర్, మాధవాయపాలెము, నరసాపురంలో జరిగేవి. నెక్స్ట్, కుతుబ్ షాహీలు ఏ పద్ధతి ద్వారా భూమి శిస్తు వసూలు చేసేవారు? గుత్త పద్ధతి ద్వారా. నెక్స్ట్, గోల్కొండ నవాబుల కాలంలో ఇనుప పరిశ్రమకు పేరుగాంచిన ప్రదేశాలు ఏవి? ఆన్సర్, నిర్మల్, ఇందూర్. నెక్స్ట్, గోల్కొండ నవాబుల కాలంలో కలంకారీ అద్దకం పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము ఏది? ఆన్సర్, మచిలీపట్నం. గోల్కొండ నవాబుల కాలంలో కలంకారీ అద్దకం పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము మచిలీపట్నం. నెక్స్ట్, గోల్కొండ నవాబుల కాలంలో కంబళ్ళ ఉత్పత్తిలో ఖ్యాతిగాంచిన ప్రాంతాలు కర్నూలు, ఏలూరు. నెక్స్ట్, సన్నని మస్లిన్ వస్త్రాల తయారీలో ప్రఖ్యాతిగాంచినది శ్రీకాకుళం. నెక్స్ట్, గోల్కొండ నవాబుల బంగారు నాణ్యములకు ఏమని పేరు అంటే హోన్. నెక్స్ట్, తెలుగులో యక్షగానము ఏ వంశ పాలకులతో అంతరించెను? ఆన్సర్, కుతుబ్ షాహీ. నెక్స్ట్, ఆంధ్రాలో కుతుబ్ షాహీల కాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి నాట్య రీతి కూచిపూడి. నెక్స్ట్, అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో గల ప్రముఖ ఉర్దూ కవి గవాసీ. నెక్స్ట్, తూతినామా రచించినది గవాసీ. రాజనీతి రత్నాకరం రచించినది నేపతి కృష్ణమాత్యుడు. నెక్స్ట్, కుతుబ్ షాహీల కాలంలో ఆంధ్రలో రాజభాష పర్షియన్. నెక్స్ట్, కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు గోల్కొండ కోట నిర్మాత సుల్తాన్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, ఆంధ్రదేశంలో 17వ శతాబ్దమునందు రాజకీయ ఐక్యతను సాధించిన మహమ్మదీయ వంశం ఏది అంటే ఆన్సర్, కుతుబ్ షా వంశము. నెక్స్ట్, గోల్కొండ కోట ప్రాంతమునకు మరి ఒక పేరు మహమ్మద్ నగర్. నెక్స్ట్, సుల్తాన్ కులీ కుతుబ్ను ఓడించినటువంటి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్, సుల్తాన్ కులీ కుతుబ్కు సమకాలీన మొఘల్ చక్రవర్తులు బాబరు, హుమాయూన్. నెక్స్ట్, జంషీద్ కులీ కుతుబ్ చేతిలో పరాజితుడై ఇబ్రహీం కుతుబ్ షా 7 సంవత్సరములు ఎవరి ఆస్థానమునందు జీవితమును గడిపెను? ఆన్సర్, సదాశివరాయలు. నెక్స్ట్, తెలుగు కవులు ఏ కుతుబ్ షా సుల్తానును మల్కిభరాముడు అను గౌరవ నామమును పెట్టిరి? ఆన్సర్, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. నెక్స్ట్, తల్లికోట యుద్ధము లేదా రాక్షస తంగడి యుద్ధము లేదా బన్నిహట్టి యుద్ధము ఎప్పుడు జరిగింది? ఆన్సర్, 1565వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్, తల్లికోట యుద్ధంలో పరాజితుడై రామరాయలు ఎవరి చేత వధించబడ్డాడు? ఆన్సర్, హుస్సేన్ నిజాం షా చేత వధించబడ్డాడు. నెక్స్ట్, తల్లికోట యుద్ధమునకు ముందు దక్కను సుల్తానుల కూటమిని సృష్టించింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా. నెక్స్ట్, సంపూర్ణ ఆంధ్రదేశమును పాలించిన కుతుబ్ షా సుల్తాను మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, ఎవరు ఆంగ్లేయులకు 1611లో మచిలీపట్నం వద్ద వర్తక స్థావరమును ఏర్పాటు చేసుకొనుటకును అనుమతిచ్చెను? ఆన్సర్, మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సమకాలీనమైన మొఘల చక్రవర్తి ఎవరు? ఆన్సర్, అక్బర్, జహంగీర్. నెక్స్ట్, ఎవరి పరిపాలనా కాలమును ఉర్దూ సాహిత్యానికి స్వర్ణయుగం అనెదురు? ఆన్సర్, అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్, కుతుబ్ షాహీలు పోషించిన మతము షియా. నెక్స్ట్, కుతుబ్ షాహీ రాజ్యంలో ముఖ్య పట్టణమును గోల్కొండ నుండి హైదరాబాదుకు మార్చినది మహమ్మద్ కులీ కుతుబ్ షా.
నెక్స్ట్, ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కోహినూరు వజ్రము గోల్కొండ రాజ్యమునందలి ఏ ప్రాంతమునందు కనుగొనబడింది? ఆన్సర్, కొల్లూరు. నెక్స్ట్, గోల్కొండ కోట ఏ సంవత్సరంలో మొఘలుల యొక్క వశమాయను, అంటే గోల్కొండ కోట మొఘలులు ఎప్పుడు వశపరుచుకున్నారు లేదా స్వాధీనపరుచుకున్నారు? ఆన్సర్, 1687 సంవత్సరంలో. నెక్స్ట్, గోల్కొండను చాళుక్యుల యుగమునందు ఏమని పిలుస్తారు? ఆన్సర్, మంగళపురము. నెక్స్ట్, కాకతీయుల కాలమునందు మంగళపురము గోవులకొండగా పిలుచుటకు కారణము ఏమి? ఆన్సర్, గోవులను కొండ ప్రాంతమున మేపుకొన్నందున కాకతీయుల కాలమునందు మంగళపురమును గోవుల కొండగా పిలుస్తారు. నెక్స్ట్, ఇబ్రహీం కుతుబ్ షా గోల్కొండ నగరమును గోల్కొండ నగరమునకు భాగీరథి నగరము అని ఎందుకు పేరు పెట్టారు? ఆన్సర్, తన హిందూ రాణి అయినటువంటి భాగీరథి జ్ఞాపకార్థముగా భాగీరథి నగరము అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్, గోల్కొండ నగరము ఎవరి కాలమునందు రెండవ ఈజిప్ట్గా పిలువబడింది? ఆన్సర్, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. గోల్కొండ నగరము ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలమునందు రెండవ ఈజిప్ట్గా పిలువబడింది. నెక్స్ట్, గోల్కొండ రాజ్యంలో చలామణి అయినటువంటి ప్రధాన నాణ్యము హెన్ను హోన్ను. ఫ్రెండ్స్, ఇది చరిత్రకు సంబంధించినటువంటి కుతుబ్ షాహీల చరిత్రలో పార్ట్ 2 క్లాస్. ఫ్రెండ్స్, పార్ట్ 1లో ఆల్రెడీ అప్రాక్సిమేట్గా ఒక 70-80 క్వశ్చన్స్ అయితే అందించడం జరిగింది. సో మిగతా క్వశ్చన్స్ ఈ క్లాస్లో అందించాను. ఎవరైతే మీకు చరిత్రకు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ కావాలనుకుంటున్నారో, మన యొక్క వెబ్సైట్లో చరిత్రకు సంబంధించిన పూర్తి మెటీరియల్, స్టాండర్డ్ మెటీరియల్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి ఆ యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, వెబ్సైట్లోకి వెళ్ళగానే ప్రతి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ మీకు కావాలనుకున్నట్లయితే రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అలో అని చూస్ చేసుకున్నట్లయితే అన్ని మెటీరియల్స్ మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో తద్వారా ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, బై బై.